తెలుగు వీడియో ఫ్యాక్టరీ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. మేము ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. ఏమైనా వస్తువులు పోయినప్పుడు లేదా ఎవరైనా వ్యక్తులు ఇంట్లో నుండి వెళ్ళిపోయినప్పుడు లేదా భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోయినా ఇచ్చిన డబ్బు తిరిగి రావాలన్నా అప్పుల సమస్యల నుండి బయటపడాలన్నా ఈ చిన్న మంత్రాన్ని పాటించండి. ఓం కార్త వీర్యార్జునో నామ రాజు బాహు సహస్రవాన్ తస్య స్మరణ మంత్రేణ గతం నష్టంచ లభ్యతే. ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన వస్త్రాలు ధరించుకొని దేవుని మందిరంలో దత్తాత్రేయులు వారి పటాన్ని పూజ మందిరంలో ఉంచుకొని దీపారాధన చేసిన తర్వాత ఈ మంత్రాన్ని 28 సార్లు పఠించండి. ఒకవేళ ఇలా కుదరని పక్షంలో విఘ్నేశ్వరుణ్ణి 21 రోజుల పాటు గరికతోనూ మరియు బెల్లంతోనూ పూజించాలి. దేవాలయానికి వెళ్ళి బెల్లం ముక్కని సమర్పించి మీకున్న సమస్యను స్వామివారికి చెప్పుకొని ఆలయం బయట ఉన్న శునకానికి అంటే కుక్కకి వేయటం వల్ల మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా మీరు పోగొట్టుకున్న వస్తువులు మరియు అప్పుగా ఇచ్చిన సొమ్ము మీకు తిరిగి లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలుగు వీడియో ఫ్యాక్టరీ ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ ఆప్షన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. మేము ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది.